కాంగ్రెస్ పాలిటిక్స్ హైదరాబాద్ టు ఢిల్లీ వయా బెంగళూరు పార్టీ వ్యవహారాలని డికే శివకుమార్ అనుసరణలోనే చేరికల నుంచి మేనిఫెస్టో దాకా అన్ని ఆయన చెప్పినట్టే షర్మిలా ఎపిసోడ్ నుంచి పొంగులేటి జూపల్లి తుమ్మల చేరిక దాకా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత డీకేకు పెరిగిన ప్రాధాన్యం రేవంత్ సహా సీనియర్లతో మంచి సంబంధాలు హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ నిర్వహణలో కీరోల్ తెలంగాణ ఎన్నికలకు పార్టీ అనధికార ఇన్ఛార్జిగా డీకే అంటారు ఎవరు కూడా మీరు చూడొచ్చు వైఎస్ శర్మిల కూడా ఆ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాన చర్చ ఎప్పుడు వచ్చిందంటే డీకే శివకుమార్ తోటి ఆమెకున్న పరిచయాలతోటి ఆమె భేటీ అయింది బెంగళూరులో భేటీ అయిన తర్వాత ఆ వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్రంలో కతమయ్యే పరిస్థితి తీసుకొని వచ్చింది తుమ్మల కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎవరు కూడా జాయిన్ కావాలంటే ఫస్ట్ బెంగళూరులో ఈ డీకే శివకుమార్ తోటి కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ తోటి భేటీ అవుతారు అక్కడ చర్చలు జరిపి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తే దాదాపు వీళ్ళుకే అంటారు ఎందుకంటే ఈయనకున్న పరిచయాలు రాహుల్ గాంధీతో ఉన్న పరిచయాల లేకపోతే ఇక్కడున్న నాయకులతోటి ఈయనకున్న పరిచయాల నేపథ్యంలో సో మొత్తానికి అక్కడ చర్చలు సఫలమైతే ఇక్కడ కండవాగ కప్పుతా ఉన్నారంట అందుకే మోత్పల్లి నరసింహులు కూడా డీకే శివకుమార్ తోటి భేటీ అయ్యాడు అక్కడ ఒక హామీ వస్తే ఇక్కడికి వచ్చి ఈడ కండవా కప్పుకుంటాడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యవహారాలు హైదరాబాద్ టు ఢిల్లీ వయా బెంగళూరు అన్నట్లుగా సాగుతున్నాయి కాంగ్రెస్లో ముఖ్య నాయకుల చేరికల దగ్గర నుంచి రాష్ట్రంలో అమలు చేయాల్సిన రాజకీయ ప్రణాళికల వరకు అన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అందులో డికే శివకుమార్ ముఖ్య పాత్ర పోషించడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది ఈ క్రమంలోనే హైకమాండ్ ఆయన తెలంగాణ ఎన్నికలను అన్ఆఫీషియల్గా ఇన్ఛార్జ్గా నియమించిందని ప్రచారం జరుగుతున్నది చేరికల్లో ఆయనే కీలకమంటే ఎవరు ఇక్కడ కండవాగా పోవాలంటే ఫస్ట్ బెంగళూరుకి ఫ్లైట్లో పోవాలి లేకపోతే కర్ణాటక ఫ్లైట్లో పోవాలి సాతోటి భేటీ అయిన తర్వాత అట్లా ఉంటుంది అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ చర్చలు జరిపి ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో తీసుకునే శక్తి ఎవరికి లేదన్నట్టే ఇక డికే శివకుమార్ అవసరం పడ్డదా కాంగ్రెస్ పార్టీకి హేమా ఏమీలు ఉన్నారు కదా ముఖ్యమంత్రి సీట్ కోసం కొట్లాడే హేమా ఏమీలు ఉన్నారు కదా వాళ్ళతోటి కాదా సరే మీ పార్టీ డెవలప్మెంట్ కోసం ఎవరితోనో భేటీ కావాలి కాదంటలేదు కానీ ఒక రకంగా ఇక్కడ ఉన్న సీనియర్లన్నీ కించపరిచినట్టే కదా మోత్కుపల్లి ఆడికి పోయి భేటీ కావాలా ఈడకోమార్ రెడ్డితోటో లేకపోతే వి హనుమంతరావుతోటో లేకపోతే ఇంకో తోట భేటీ కావాల్సిన అవసరం లేదా కాంగ్రెస్ పాలిటిక్స్ హైదరాబాద్ టు ఢిల్లీ వయా బెంగళూరు పార్టీ వ్యవహారాలని డికే శివకుమార్ అనుసరణలోనే చేరికల నుంచి మేనిఫెస్టో దాకా అన్ని ఆయన చెప్పినట్టే షర్మిళ ఎపిసోడ్ నుంచి పొంగులేటి జూపల్లి తుమ్మల చేరిక దాకా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత డీకేకు పెరిన ప్రాధాన్యం రేవంత్ సహా సీనియర్లతో మంచి సంబంధాలు హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ నిర్వహణలో కీరోల్ తెలంగాణ ఎన్నికలకు పార్టీ అనధికార ఇన్ఛార్జిగా డీకే అంటారు ఎవరు కూడా మీరు చూడొచ్చు వైఎస్ షర్మిళ కూడా ఆ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారన్న చర్చ ఎప్పుడు వచ్చిందంటే డీకే శివకుమార్ తోటి ఆమెకున్న పరిచయాలతోటి ఆమె భేటీ అయింది బెంగళూరులో భేటీ అయిన తర్వాత ఆ వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్రంలో ఖతమయ్యే పరిస్థితి తీసుకొని వచ్చింది తుమ్మల కావచ్చు పొంగులేడు శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎవరు కూడా జాయిన్ కావాలంటే ఫస్ట్ బెంగళూరులో ఈ డీకే శివకుమార్ తోటి కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ తోటి భేటీ అవుతారు అక్కడ చర్చలు జరిపి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్తే దాదాపు వీలోకే అంటారు ఎందుకంటే ఈయనకున్న పరిచయాలు రాహుల్ గాంధీతో ఉన్న పరిచయాల లేకపోతే ఇక్కడున్న నాయకులతోటి ఈయనకున్న పరిచయాల నేపథ్యంలో సో మొత్తానికి అక్కడ చర్చలు సఫలమైతే ఇక్కడ కండవా కప్పుతూ ఉన్నారంట అందుకే మోక్పల్లి నరసింహులు కూడా డీకే శివకుమార్ తోటి భేటీ అయ్యింది అక్కడ ఒక హామీ వస్తే ఇక్కడికి వచ్చి ఈడ కండవా కప్పుకుంటాడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యవహారాలు హైదరాబాద్ టు ఢిల్లీ వయా బెంగళూరు అన్నట్లుగా సాగుతున్నాయి కాంగ్రెస్లో ముఖ్య నాయకుల చేరికల దగ్గర నుంచి రాష్ట్రంలో అమలు చేయాల్సిన రాజకీయ ప్రణాళికల వరకు అన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం అందులో డీకే శివకుమార్ ముఖ్య పాత్ర పోషించడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది ఈ క్రమంలోనే హైకమాండ్ ఆయన తెలంగాణ ఎన్నికలను అన్ఆఫిషియల్గా ఇన్ఛార్జ్గా నియమించిందని ప్రచారం జరుగుతున్నది చరికల్లో ఆయనే కీలకమంటే ఇక్కడ కడవా పోవాలంటే ఫస్ట్ బెంగళూరుకి ఫ్లైట్లో పోవాలి లేకపోతే కర్ణాటక ఫ్లైట్లో పోవాలి సాతోటి భేటీ అయిన తర్వాత అట్లా ఉంటుంది అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ చర్చలు జరిపి ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో తీసుకునే శక్తి ఎవరికి లేదన్నట్టే ఇక డీకే శివకుమార్ అవసరం పడ్డదా కాంగ్రెస్ పార్టీకి హేమా ఏమీలు ఉన్నారు కదా ముఖ్యమంత్రి సీట్ కోసం కొట్లాడే హేమా ఏమీలు ఉన్నారు కదా వాళ్ళతోటి కాదా సరే మీ పార్టీ డెవలప్మెంట్ కోసం ఎవరితోనో భేటీ కావాలి కాదంటలే కానీ ఒక రకంగా ఇక్కడ ఉన్న సీనియర్లన్నీ కించపరిచినట్టే కదా మోత్కుపల్లి ఆడికి పోయి భేటీ కావాలా ఈడ కోమార్ రెడ్డితోటో లేకపోతే వి హనుమంతరావుతోటో లేకపోతే ఇంకో తోట భేటీ కావాల్సిన అవసరం లేదా